ఇదిగో నాయన ప్రభు, నీ సంఘాన్ని మీరు దీవిస్తున్నారు, వర్ధిలో చేర్చుతున్నారు నాయన. ఎక్కడైతే నాయన తండ్రి సంఘములు నాయన తండ్రి ఒత్తిడికి గురవుతున్నాయో, పర్సిక్యూట్ అవుతున్నాయో నాయన, మీరే అక్కడ ఉండి వారికి నెమ్మది, సమాధానము, కాపుదల, క్షేమము కలుగ చేయమని మేము ప్రతి మారుతున్నాము. ఎక్కడైతే ఈ రోజు నాయన తండ్రి నువ్వు పూజించబడుతున్నావో నాయన, నీ నామము నాయన తండ్రి ఘనపరచబడుతుందో, వారి సన్నిధిలో మీరు ఉండండి, వారి మధ్యలో మీరు ఉండండి నాయన ప్రభు. మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం నాయన తండ్రి, స్తుతి, ఆరాధనలు, వాక్కు పరిచర్యలు మీరు పొందుకోమని మేము ప్రతి మారుకుంటున్నాం. మా ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు, దీవించినందుకు, ఈ సంఘాన్ని మాకు దయచేసినందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇంతవరకు జరిగిన స్తుతి ఆరాధన మీకు అంగీకారముగా ఉన్నదని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇప్పుడు వాక్య పరిచర్యలో మేము వెళ్చుండగా మీరే మాతో మాట్లాడండి ప్రభు. నాతో కాదు నాయన ప్రభు, అందరితో నాయన ప్రభు మీరు మాట్లాడండి ప్రభు. ఇదిగో నా నోటిని నీ బోరగా వాడుకోండి నాయన ప్రభు. ఏ వ్యర్థమైన మాట నా నోటిలో నుండి బయలుదేరిన ఎడల ఇక్కడ కూర్చున్న బిడ్డల హృదయములు అది నాటబడక ముందే దాన్ని నేలకి ప్రొట్టివేయమని నేను ప్రతి మారుతున్నాను. నీ సత్యము మాత్రమే వారి హృదయ లోతుల్లో విత్తుపడే కృపని కలుగ చేయమని మేము ప్రతి మారుతున్నాం. మా హృదయములని మేము సిద్ధపరచుకునే జ్ఞానము, శక్తిని, వివేచనను మాకు కలుగ చేయమని ప్రతి మారుతూ, కుడి తట్టు ఎడమ తట్టు చూడకుండా ఈ సమయం నీ తట్టు చూస్తూ, నీ వాక్యము ధ్యానిస్తూ, వాక్యము చేత బలపడి నాయన గొప్ప కార్యములు తిరిగి లోకములోకి వెళ్ళి చేయడానికి కృపని మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీకు ఇది నేమతో